పంచకళ్యాణి ఒక రాజు వద్ద వీరదాసు అనే అతడు కొలువు ఉండేవాడు అతను తన రాజును భక్తి విశ్వాసాలతో సేవించి బాగుపడ్డాడు రాజు అతని పట్ల చాలా అభిమానంగా కూడా ఉండేవాడు దురదృష్టవశాన ఒకసారి వీరదాసు కొడుకులు ముగ్గురికి రాజు కొడుకులతో కొట్లాట సంభవించింది ఆ కొట్లాటలో రాజు కొడుకు ఒకడు చనిపోవటం కూడా తటస్థించింది ఈ సంగతి తెలియగానే రాజు వీరదాసును పిలిపించి కఠినంగా మందలించి నీ కొడుకులు నా కొడుకులతో జగడానికి ఏమని దిగారు నా కొడుకు చనిపోయినందుకు నీ కొడుకులను ఈ క్షణం ఉరి తీయించగలను కాని అందువల్ల పోయిన నా కొడుకు తిరిగి రాడు అయినా వాళ్లకు శిక్ష తప్పదు నీకొక పని చెప్పబోతున్నాను అది చాలా అపాయకరమైన పని కాని నువ్వు ఆ పని చెయ్యకపోతే నీ కొడుకుల ప్రాణాలు దక్కవు అన్నాడు నా కొడుకుల ప్రాణాల కన్నా నాకు తమ ఆజ్ఞ నెరవేర్చటమే ప్రధానం నేను చెయ్యవలసిన పని ఏమిటో సెలవెయ్యండి అన్నాడు వీరదాసు శ్యామల నగరం రాజు దగ్గర ఒక ప్రసిద్ధమైన పంచకళ్యాణి గుర్రం ఉన్నది నువ్వు నీ కొడుకులు వెళ్లి ఆ గుర్రాన్ని పట్టుకురావాలి ప్రయాణానికి గుర్రాలు ఇస్తాను పని ఎలా చేసుకొస్తావో అది నీ ప్రయోజకత్వం మీదనే ఆధారపడి ఉంటుంది నువ్వు అప్రయోజకుడివి కావు నా పట్ల నీకు అపారమైన విశ్వాసం కూడా ఉన్నది అందుచేత నిన్ను నేను శత్రువుగా చూడటం లేదు అన్నాడు రాజు చిత్తం రేపు ఉదయమే శ్యామల దేశానికి బయలుదేరిపోతాం అన్నాడు వీరదాసు రాజు తనకు చెప్పిన పని అసాధ్యమైనదని అతనికి తెలుసును శ్యామల రాజు ఆ గుర్రాన్ని తన ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటాడు దాన్ని ఆయన ఏ వెలకు అమ్మడు దాన్ని దొంగిలించటం మానవ మాత్రలకు సాధ్యం కాదు అలాంటి ప్రయత్నం చేసిన వారిని ఆ రాజు నిర్ధయగా చంపేస్తాడు కాని తన కొడుకుల ప్రాణాలు దక్కాలంటే వీరదాసు ఏదో విధంగా ఆ పంచకళ్యాణిని తీసుకురాక తప్పదు మర్నాడు ఉదయానికి రాజుగారు వీరదాసుకు బంగారు నాణాలు నింపిన సంచి నాలుగు గుర్రాలు పంపాడు వీరదాసు అతని కొడుకులు ఆ గుర్రాల మీద శ్యామల నగరానికి బయలుదేరారు శ్యామల నగరం సముద్ర తీరాన ఉన్నది అక్కడికి దూర ప్రయాణమే కాక కష్టమైన ప్రయాణం కూడాను వీరదాసు తన కొడుకులతో శ్యామల నగరం శివార్లలో ఉన్న దేవుడి మాన్యం చేరేసరికే చీకటి పడిపోయింది పెద్ద గుడి చుట్టూ అనేక వేల ఎకరాలు దేవుడి మాన్యం గుడికి సమీపంలోనే ధర్మకర్త గారి దేవుడి ఉన్నది దాన్ని ఆనుకునే ధాన్యాగారము ఇతర కట్టడాలు ఉన్నాయి వాటికి ఒక పక్కగా గడ్డి మేట్లు బస్తాలు చిట్టు బస్తాలు కొండల్లాగా కనపడుతున్నాయి వీరదాసు తిన్నగా ధర్మకర్త గారి దేవుడికి వెళ్లి తనను తన కొడుకులను ఆ పెద్ద మనిషికి పరిచయం చేసుకుని మాకు మీ నగరం కొత్త మేం ఒక రాచకార్యం మీద బయలుదేరి వచ్చాం ఇప్పుడే చీకటి పడిపోయింది అందుచేత ఈ రాత్రికి మా భోజన సదుపాయాలు పడక మీరు ఏర్పాటు చేసినట్టయితే మీ రుణం ఉంచుకోం అని చెప్పాడు ధర్మకర్త వీరదాస్ చేత ఉన్న బరువైన సంచి కేసు చూసి అందులో ఉన్నది బంగారమని గ్రహించి అతిథులు ఎంతటి మర్యాదకైనా తగుదురని తెలుసుకుని మీరు అంతగా చెప్పాలా చాలా దూరం నుంచి వచ్చారు ఈ రాత్రికి మీకు కావలసిన విధంగా జరుపుతాను మీలాంటి అతిథులు బహు అరుదుగా వస్తారు అన్నాడు వీరదాసు అతని కొడుకులు సుఖంగా స్నానాలు చేసి షడ్రసోపేతంగా భోజనాలు చేసుకున్నారు కొడుకులను వెళ్లి పడుకోమని పంపేసి వీరదాసు ధర్మకర్తతో రహస్యంగా తాము వచ్చిన పని దానికి ముందు నడిచిన కథ దాచకుండా చెప్పేసి సలహా అడిగాడు వాళ్ళు పంచకళ్యాణిని తీసుకుపోవటానికి వచ్చారని తెలియగానే ధర్మకర్త నిర్ఘంతపోయాడు ఆయన వీరదాసుతో అయ్యా మీరు వృధాగా శ్రమపడ్డారు మీరు తలపెట్టిన కార్యం జరిగేది కాదు తెల్లవారుతూనే మీరు తిరిగి వెళ్లవచ్చు మా రాజుగారు ఆ గుర్రాన్ని మీకు అమ్మరు దాన్ని దొంగలించటం కూడా మానవమాత్రల తరం కాదు తెలియక ఎవరన్నా అలాంటి ప్రయత్నం చేసినా వారి ప్రాణాలు దక్కవు నిజం చెబుతున్నాను అన్నాడు వీరదాసు దీర్ఘంగా నిట్టూర్చి ప్రాణాపాయం గురించి ఆలోచించే స్థితిలో లేముబాబు గారు పంచకళ్యాణిని తీసుకుపోకపోతే అక్కడ మా రాజుగారు చంపేస్తారు కాకపోతే మానవ ప్రయత్నం లేకుండా చావటం మాకిష్టం లేదు అందుచేత ప్రాణాలు పోయినా సరే పంచకళ్యాణిని తస్కరించటానికే ప్రయత్నిస్తాం మా రాజుగారి సేవలో చచ్చామన్న కీర్తి అయినా ఉంటుంది రాజద్రోహులనిపించుకుని చచ్చేదానికన్నా ఇది మేలు కాదా పోతే మాకు మీరు ఒక్క సహాయం చేయవచ్చు మమ్మల్ని ఎలాగైనా రాజుగారి అశ్వశాలలో ప్రవేశపెట్టే మార్గం చూడండి ఈ సంచిలోని మీకు ఇచ్చుకుంటాను అశ్వశాలలో ప్రవేశించినాక మా పాటలు మేం పడతాం అన్నాడు ధర్మకర్త చాలాసేపు ఆలోచించి ఈ రాత్రికే మిమ్మల్ని రాజుగారి అశ్వశాలలో ప్రవేశపెట్టగలను రాజుగారి గుర్రాల కోసం చిట్టు పొట్టు బస్తాలలోకి ఎక్కిస్తున్నారు నా మనుషులు ఆ బస్తాలలో పెట్టి మిమ్మల్ని కూడా పంపవచ్చు కాని మీరు ఆ అశ్వశాల నుంచి ప్రాణాలతో బయటపడరు మీ చావుకు నేను కారకుణ్ణి అవుతానే అని విచారిస్తున్నాను అన్నాడు బాబుగారు మమ్మల్ని ఆత్మహత్య చేసుకుంటున్న వాళ్ల కింద జమ కట్టండి మమ్మల్ని పొట్టుబస్తాలలో పంపారంటే మీకు పాపం రాదు సరికదా పుణ్యం వస్తుంది మా మాట తీసెయ్యకండి అని వీరదాసు ప్రాధయపడ్డాడు ధర్మకర్త వారు నలుగురిని తానే స్వయంగా గోతాలలో పెట్టి వాటిని చిట్టుతో నింపి మూతులు కట్టి తన నౌకర్లను పిలిచి వాటిని కూడా బళ్ల మీద కెత్తించాడు ఆయన వీరదాసుతో బంగారం ఉన్న సంచిని తన వద్దనే రహస్యంగా ఉంచుతానని వీరదాసు తిరిగి వచ్చేటప్పుడు తప్పక తీసుకుపోవాలని అన్నాడు దాణా బస్తాలు శ్యామల నగరంలోని అశ్వశాలలోకి చేరేసరికి అర్ధరాత్రి అయింది అశ్వశాల వాళ్లు బస్తాలన్నిటినీ ఒక పక్కగా వేసి వెంటనే నిద్రపోయారు అంతా సర్దుమణగగానే వీరదాసు కొడుకులు గోతాలు చించుకుని బయటికి వచ్చి ఏ మాత్రమో అలికిడి చేయకుండా పంచకళ్యాణి కట్టి ఉన్న కొట్టం కోసం వెతికి పట్టుకున్నారు పంచకళ్యాణి మేలుజాతి అశ్వం కావటం చేత దాన్ని వాళ్ళు తేలికగా గుర్తించగలిగారు అది కూడా కొత్త వాళ్ళను చూడగానే ఉద్రేకం చెంది కళ్ళు పెద్దవి చేసి చిన్నగా వణకసాగింది ఇదేమీ గమనించకుండా వీరదాసు చప్పున దాన్ని సమీపించి దాని మెడకున్న కట్టుతాడు విప్పబోయాడు అతని చెయ్యి తగలగానే గుర్రం గట్టిగా సకిలిస్తూ కాళ్ళు జాడించి వీరదాసును ఆయనకు సహాయం వచ్చిన ఆయన కొడుకులను తన్నబోయింది వాళ్ళు నలుగురు దూరంగా పారిపోయి తమ తలలు పగలకుండా కాపాడుకున్నారు ఇంతలో రక్షక భటులు రానే వచ్చి వీరదాసును అతని కొడుకులను పట్టి బంధించి అప్పటికప్పుడే రాజుగారి దగ్గరకు తీసుకుపోయారు వీళ్లు పంచకల్యాణి కోసం వచ్చారా తెల్లవారినదాకా అశ్వశాలలోనే బంధించి ఉంచండి రేపు ఉదయం విచారణ చేద్దాం అన్నాడు రాజు తెల్లవారగానే రాజు బందీలను తన ఇంటికి పిలిపించి వారి కట్లు విప్పించి కూర్చోమని మర్యాద చేసి మీరెవరు ఏ కారణం చేత ఈ అపాయంలో చిక్కుకున్నారు మీ కథ అంతా చెప్పండి అన్నాడు వీరదాసు ఏమీ దాచకుండా జరిగినదంతా చెప్పాడు అంతా విని శ్యామల రాజు వీరదాసు ఇందులో నీ స్వార్థం ఏమీ లేదని నేను నమ్ముతున్నాను కానీ మీరందరూ ఈ క్షణాన చాలా అపాయకరమైన స్థితిలో ఉన్నారు ఇంతకన్నా అపాయకరమైన స్థితి నీకు ఎప్పుడైనా సంభవించిందా సంభవించి ఉన్నట్టయితే చెప్పు దాన్ని నేను విశ్వసించగలిగితే నీ కొడుకులలో ఒకణ్ణి ప్రాణాలతో వదిలేస్తాను అన్నాడు వీరదాసు తన గత జీవితం జ్ఞాపకం తెచ్చుకుని సంభవించింది మహారాజా అన్నాడు అదేమిటో చెప్పు అన్నాడు రాజు